కృష్ణ ముకుంద మురారి. ఈ పవిత్ర నామాన్ని జపించిన ఎడల మనమందరము సుఖశాంతులతో జీవితాంతము ఆ కృష్ణ సేవలో తరించుదాము. ఈ మాటలో స్పష్టత ఉన్నది. ఈ మాట లోక కళ్యాణం కోసం. జయ కృష్ణ ముకుంద మురారి అన్న నామం సర్వపాపహరణం. భోగాలు భాగ్యాలు సిరులు సంపదలు అన్నీ ఉన్నది నీ సేవ కొరకే. శ్రీకృష్ణ పరమాత్ముని సేవ కోసము శ్లోకాలు పద్యాలు గీతాలు రాగాలు సిరులు సంపదలు భోగాలు భాగ్యాలు అన్నీ ఆయన సేవ కోసమే. ఆ సేవలో తరించడానికి మానవ మాత్రులంగా మనం చేసే చిరు ప్రయత్నాలు అవి. మనం ఒక శ్లోకం పాడి స్వామివారిని కీర్తించవచ్చు, ఆయన మనసును మనం గెలుచుకోవచ్చు. ఆ పరమాత్మను తెలుసుకుంటే గనక మనము ఆయనలో ఐక్యం కావచ్చు, ఆయనను మన వెంట తిప్పుకోవచ్చు. మనం ఎంత సిరులున్నా ఎంత సంపదలున్నా ఆయన సేవ కోసం పాటు పాడడానికి మనం ఎల్లప్పుడూ అన్ని వేళలా మనం ప్రయత్నించాలి. అప్పుడే శ్రీకృష్ణ తత్వం మనకు బోధపడుతుంది. లీలాధరుడు మా ముకుంద మురారి, మంగళాధరుడు మా మురళీమూర్తి, కళాధరుడు మా కళ్యాణధరుడు కమనీయ దేవుడు, స్నేహధరుడు మాకు చేలుని మిత్రుడు కళాకారుడు. ఆ కమనీయ దేవుడు, కుచేలుని మిత్రుడు మరియు పాండవ పక్షపాతి, ఎన్నో ఇలాంటి ముద్రలు శ్రీకృష్ణ భగవానికి ఉన్నాయి. కానీ ఆయన నిస్వార్థ సేవ కోసము నిస్వార్థమైన మనుషుల పక్కనే ఆయన పక్షానే నిస్వార్థ మనుషుల పక్షాన ఆయన నిలిచాడు. కుచేలుడు చాలా నిరుపేద, ఎందుకంటే కనుక ఆయనకు ఎలాంటి భోగభాగ్యాలు సిరుదులు సంపదలు అన్ని అయిపు చేసుకొని లాస్ట్కు శ్రీకృష్ణునిదో ఒక సాన్నిహిత్యం ఉన్న సందర్భంగా, ఒక స్నేహం ఉన్న సందర్భంగా కుచేలుని భార్య చెప్పిన ఎడల స్వామివారికి ఒక పిడికెడు అటుకులు ఎత్తుకొని పోతాడు. ఆ అటుకుల కోసము శ్రీకృష్ణుడు పాటుబడి ఆ అటుకులనే, కుచేలా నా కోసము ఏం తీసుకొచ్చావు అంటే, స్వామి నీ సంపదకు నీ సిరులకు సమానంగా నేనేం తేవగలను, నా శక్తి ఎంతున్నది, నేనెంతటి వాడిని అని కుచేలుడు దీనంగా ప్రశ్నించగా స్వామివారు పర్వాలేదులే నాకు ఇష్టమైనటి ఏవో నీకు తెలుసు అవి ఇవ్వు అని ఆయనే ముద్దుగా అడిగితే కుచేలుడు ఒక 3 పిడికల్ల అటుకులు మాత్రము సమర్పించాడు స్వామివారికి. ఒక్కొక్క పిడికెడు ఈయన స్వామివారు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తింటంటే అటువైపు కుచేలుని నివాసములో ఎన్ని కొన్ని కోట్ల సంపదలు పెరిగిపోతున్నాయి. అంటే సంపదను మనం ముఖ్యం కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడి దయ కరుణ పాత్రకు మనము ముగ్ధులమవుదాం. ఎందుకంటే కుచేలుడే సాక్షాత్తు కుచేలునికే కనకవర్షం కురిపించి ఆయనను ఒక అమూల్యమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు. మనము మన భక్తి అనే ఆకలిని ఆయనకు సమర్పిస్తే ఆ పరమాత్ముడు ఖచ్చితంగా మన వెంట ఉంటాడు. అమృతధరుడు అపురూప దేవా ఆనంద నిలయ, వీరధరుడు వరాల పుత్రుడు వసుదేవుని బాలుడు, లోకాధరుడు మా లావణ్యమూర్తి, లోకనాయకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత లావణ్యంగా ఉంటాడండి, ఎంత మురళి, ఎంత లావణ్యంగా ఉంటాడాయన. కళాకారుడు, అమృతధరుడు, సంగీత ప్రియుడు, ఆయనకు ఎన్ని నామాలండి. ఆయన ఎంత సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, మరియు కళల పట్ల, మానవ జీవితం పట్ల, మానవ వికాసం పట్ల, జంతువుల పట్ల, మూగజీవుల పట్ల ఎంత దయాహృదయుడండి. అలాంటి అవతారాలో అద్భుత అవతారం శ్రీకృష్ణ అవతారం. ఎన్ని అవతారాలున్నా కానీ శ్రీకృష్ణ తత్వం శ్రీకృష్ణ జీవం భావించి శ్రీకృష్ణ సన్మార్గంలో మనం నడిస్తే ప్రతి ఒక్కరూ జీవకళ ఉట్టిపడుతూ జీవితాన్ని సుఖాంతంగా సుఖమయంగా మనం జీవించవచ్చు. శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు ఇన్ని కళలకు ఇన్ని సంపదలకు ఎంత విలువ ఇస్తాడో దానికి వేల రెట్లు ఒక సేవా మార్గానికి ఆయన విలువిస్తాడు. మనము మన శక్తి కాడికి మన స్తోమత కాడికి 10 మందికి లేదా ఒక్కరికి నిస్వార్థంగా సేవ చేయడము, మరియు ఎంతోమంది ఈ నడమన ఎక్కువగా చేస్తున్నారు, రక్తదానాలు చేస్తున్నారు, చాలా గొప్పవారు. రక్తదానాలు చేస్తున్నారంటే చాలా సంతోషదాయకం. ఇలా అట్లా రక్తదానాలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు, వస్త్రదానము మరియు విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడము ఇలాంటివి మంచి కార్యక్రమాలు చేసి
శ్రీకృష్ణ కృపకు పాత్రులు కావాలని నేను ఒక ప్రతి ఒక్క సమస్త జీవిని, ప్రతి ఒక్క యువకుణ్ణి, ప్రతి ఒక్క జీవుణ్ణి నేను కోరుకుంటున్నాను. యువకులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని అర్జునుడే స్వయంగా నిరూపించాడు. శ్రీకృష్ణుడు గురువుగా, అర్జునుడు ఒక శిష్యునిగా రాజ్యం వెళ్ళినారు, కురుక్షేత్ర సంగ్రామం చేసి విజయం సాధించారు. మనము కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదండి. మనము ఆ స్మరణలో ఉంటూ 10 మందికి సేవ, నిస్వార్థమైన సేవ చేస్తూ 10 మందికి విద్యాదానము, అన్నదానము, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నిస్వార్థ భక్తితో ఆ శ్రీకృష్ణుని భక్తులుగా మనము చేస్తే ప్రతి ఒక్క జీవిలో మనం శ్రీకృష్ణుని చూసి మనము ఆయనకు చేసినట్టే ప్రతి ఒక్కరికి సేవ చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు 1000 రెట్లు సంతోషపడతాడు, 1000 రెట్లు సంతోషపడతాడు అని నా మనసుకు అనిపించింది. నా వాక్కు మూలాన శ్రీకృష్ణ తత్వంలో ఇది నేను 10 మందికి చెప్తున్నాను. అది చాలామంది పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా పాటించితే నా మనసుకు ఎంతో తృప్తి, నా మనసుతో పాటు నేను వేడే శ్రీకృష్ణ పరమాత్ముడు సంతోషించుతాడు. ప్రతి ఒక్క జనుడు, ప్రతి ఒక్క కార్యరూపుడు నిస్వార్థంగా సేవ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన సమయాన్ని సేవ కోసం ముఖ్యంగా వృద్ధుల కోసం మరియు జంతువుల కోసం కేటాయించి వారి బాగోగులు చూసి వారికి సేవ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి ఒక ఆధ్యాత్మిక ప్రవచనంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మీ వై గోపాలకృష్ణ.